Hey, what's up guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసిస్ట్ టెక్వర్. సో గైస్, ఈ వీడియోలో మనం పోకో ఎంప్రి మొబైల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో 10,500 బడ్జెట్ ప్రైస్ మొబైల్ ఇది. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ మీద డీటెయిల్స్ అయితే చూసుకుంటే మనకి పోకో ఎంత్రీ అని చూపించేస్తుంది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకి పోకో M3 6000 mAh బ్యాటరీ, 2 డేస్ బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ 48 MP మెయిన్ కెమెరాని అయితే ప్రెజెంట్ చేశారు ఫ్రెండ్స్. స్నాప్డ్రాగన్ TM662 ఆక్టాకోర్ CPU 2.0 GHz స్పీడ్తో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ FHD+ డిస్ప్లే, కార్నరింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో ఇది వచ్చేసి 6 GB, అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది. డ్యూయల్ వోల్ట్ LTE విత్ వైఫైతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 8 MP AI సెల్ఫీ కెమెరాతో అయితే వచ్చేస్తుంది. టైప్ సి రీఛార్జబుల్ కనెక్టర్, ఫ్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్, అండ్ USF స్టోరేజ్తో పాటు వస్తుంది. సో నేను ఆర్డర్ చేసిన మొబైల్ వచ్చేసి 6 GB ర్యామ్, 64 GB ఫ్రెండ్స్. సో నాకైతే ఆఫర్స్లో 10,500 ప్రైస్ అయితే పడింది. ఈ మొబైల్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్, మనకి పోకో M3 బ్రాండ్ నేమ్ మాత్రమే, యాక్చువల్ కంపెనీ నేమ్ అయితే రెడ్మీ ఫ్రెండ్స్. సో మనకి రెడ్మీ అని కూడా కొన్ని దుక్కులను చూడడానికి అయితే ఇచ్చేస్తారు. సో గైస్, ఈ మొబైల్ నేను 2 డేస్ యూజ్ చేసిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో చేసినా. సో బాక్స్ మీద ఎలాంటి సీల్ కవర్స్ అయితే ఉండవు. సో బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ కేస్ని అయితే ప్రొవైడ్ చేసారు ఫ్రెండ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి మొబైల్ ఉంది. అండ్ బాక్స్లో ఇంకా ఏమున్నాయో చూసేద్దాం. అండ్ బాక్స్లో మనకి మాన్యువల్ పేపర్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే టైప్ సి కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మనకి అడాప్టర్ చూసుకుంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు MIN ఇచ్చేసారు, బ్రాండ్ నేమ్ వచ్చేసి. అండ్ ఈ ఛార్జర్ వచ్చేసి 22.5 వాట్స్ ఛార్జర్ ఇది, కాకపోతే మొబైల్కి మాత్రం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ పక్క పెట్టేసి మనం మొబైల్ చూసుకున్నట్లయితే పర్లేదు ఫ్రెండ్స్, మొబైల్ అయితే బాగానే ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి గ్రిప్ ఉంది, పౌచ్ లేకపోయినా సరే నార్మల్గా మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో టోటల్గా కెమెరా సెటప్ అయితే వీళ్ళు మార్చేశారు ఫ్రెండ్స్. సో కెమెరా సెటప్ టోటల్గా మార్చేసి మొత్తం లుకింగ్ చేంజ్ డిఫరెంట్గా అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మనకి దీంతో ప్రొవైడ్ చేసిన కేస్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఇది బాగానే ఉంది. అంటే యాక్చువల్గా టూ గుడ్ కాదు, అలాగే వేస్ట్ అని కూడా కాదు, యాక్చువల్లీ వేరే పౌచ్ కొనేదాకా యూజ్ చేసుకోవడానికి మాత్రమే. సో నేనైతే ఆల్రెడీ 250 రూపీస్ పెట్టి ఈ మొబైల్తోనే ఒక అనానిమస్ పౌచ్ అయితే ఆర్డర్ చేశాను. సో లుకింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. సో రైట్ సైడ్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు పవర్ బటన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకి స్పీకర్స్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో 3 SIM slots అయితే వచ్చేస్తుంది. సో డబుల్ సిమ్ సెట్ అండ్ సింగిల్ మెమరీ కార్డ్. అండ్ టాప్లో చూసుకుంటే 3.1 హెడ్ఫోన్ జాక్ అయితే కనిపించేస్తుంది, అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి స్టీరియో స్పీకర్స్ ఫ్రెండ్స్. సో మనకి దీనిలో మనకి 2 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ IR ప్లాస్టర్ కూడా మనకి చూడడానికి అయితే కనిపించేస్తుంది. అండ్ మనకి బ్యాక్లో చూసుకుంటే 48 MP మెయిన్ కెమెరా వచ్చేస్తుంది, అండ్ 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP డిప్ సెన్సర్తో ప్రొవైడ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫ్లాష్ లైట్తో పాటు మనకి ఇక్కడ AI సూపర్ కెమెరాస్ అని అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీనిలో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక మైనస్ పాయింట్ ఫ్రెండ్స్. సో అట్లీస్ట్ 16 MP కెమెరా ప్రొవైడ్ చేసి ఉంటే సరిపోదును, బట్ 8 MP వచ్చేసి బాగా తక్కువగా ఉంది. అండ్ 6.53 ఫుల్ HD IPS LCD డిస్ప్లేని అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మొబైల్ అయితే ఆన్ చేసి మొబైల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో దీనిలో మనకి చాలా యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఫాస్ట్గానే ఉంది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ నుంచి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూసుకుంటే, సో ఇక్కడ మనకి Android 10 ఇచ్చేసారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. సో డైరెక్ట్గా Android 11 అయితే వీళ్ళు ఇవ్వలేదు, మనమైతే అప్డేట్ చేసుకోవాలి.
అండ్ ఇంకా కెమెరాను ఓపెన్ చేసి చూసుకుంటే దీనిలో మనకి పోర్ట్రేట్, ఫోటో, ప్రో, వీడియో అండ్ ఫ్రంట్ సెల్ఫీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనిలో ఇంకా మనకి లైట్ మోడ్, బ్రైట్ మోడ్ కూడా ఉన్నాయి. సో కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మొబైల్ అయితే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, పర్లేదు ఫ్రెండ్స్, 10,500లో బెస్ట్ మొబైల్గా చెప్పవచ్చు. సో ఈ మొబైల్కి మొబైల్ ఫోన్ కెమెరాతో తీసిన ఫొటోస్ నేను వీడియో ఎండింగ్లో అయితే పెడతాను. సో మీరు అక్కడ నుంచి ఈ మొబైల్ యొక్క కెమెరా క్వాలిటీని కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ మొబైల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారుగా మరి వీడియో అన్బాక్సింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.